ముగ్గురు టాప్ హీరోలు కొత్త సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమాలతో త్వరలోనే ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. వీరి సినిమాల కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలకు సంబంధించి పెద్దగా వివరాలు బయటికి రావడం లేదు. ఇంతవరకు ఈ మూడు సినిమాల పేర్లు కూడా ప్రకటించలేదు. ఈ ముగ్గురు హీరోలతో సినిమాలు తెరకెక్కిస్తున్న నిర్మాణ సంస్థలు కొన్ని పేర్లను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించాయి. ఈ పేర్లే చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందుగా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, రాజకీయాలతో సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చాక మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు పవన్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా బాలీవుడ్లో హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్. ఈ సినిమాకు లాయర్ సాబ్ అనే టైటిల్ ఖరారు చేశారని ప్రచారం జరిగింది. కానీ వకీల్ సాబ్ అనే టైటిల్ను ఈ సినిమాని నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఫిలిం ఛాంబర్స్లో రిజిస్టర్ చేయించింది. కాబట్టి పవన్ సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ ఉండవచ్చు. ఇక సాహో తర్వాత ప్రభాస్ యువీ క్రియేషన్స్ బ్యానర్లో మరో సినిమాలో నటిస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ పెట్టినట్టు ఇప్పటి వరకు అంతా భావించారు. అయితే జాన్ అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనని, అసలు టైటిల్ వేరే ఉంటుందని తాజాగా తెలుస్తుంది. కాగా ఈ సినిమాను నిర్మిస్తున్న యువీ క్రియేషన్స్ ఓ డియర్, రాధా శ్యామ్ అనే రెండు టైటిళ్లను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించారు. ఈ రెండిటిలో ఒక టైటిల్ ప్రభాస్ సినిమాకు ఫిక్స్ కానుంది. మరోవైపు చిరంజీవి కూడా సైరా నరసింహారెడ్డి తర్వాత మరో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొరటాల శివ సినిమా అంటేనే ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉండేలా స్టోరీ ఉంటుంది అనుకున్నట్లుగానే ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ఖాయమైనట్లు తెలుస్తోంది. చిరు కొరటాల సినిమాకు ఆచార్య టైటిల్ ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయినట్లే అంటున్నారు. Press the bell icon on the YouTube app and never miss another update.